న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్పై ఖర్గే చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి. సార్వత్రిక ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు ప్రధాని ప్రయత్నించారని, మందిర్ మసీదు అంటూ విభజన ప్రసంగాలు చేశారంటూ ధ్వజమెత్తారు ఖర్గే. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కబ్జా చేశారని, ప్రవేశ పరీక్షల నిర్వహణలో అక్రమాలకు ఇదే కారణమని ఆరోపించారు. నీట్ ప్రకంపనలు మరోసారి పార్లమెంట్ను కుదిపేశాయి. పేపర్ లీకేజ్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి. నీట్పై చర్చించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో గంభీరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్రం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇటీవలే 5 రోజులు ఢిల్లీలో పర్యటించి వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం హస్తినకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు చెందిన 3 కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది. రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పెండింగ్ బిల్స్ కు ఆమోదం తెలపాలని గవర్నర్ కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ, అసెంబ్లీ తేదీలు, మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీల ఆరోపణల నేపథ్యంలో నిర్వహించిన నీట్ యూజీ రీటెస్ట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే నెలలో నిర్వహించిన నీట్ యూజీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆందోళనలు జరిగాయి. భారత న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా కొత్త క్రిమినల్ చట్టాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అర్ధరాత్రి 12 తర్వాత నుంచి ఏ ఘటన జరిగినా కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదవుతున్నాయి. ఇన్ని రోజులు బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది. డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 2 నిర్మాణ పనులను తనిఖీ చేశారు. డయాఫ్రమ్ వాల్ ఎక్కడెక్కడ దెబ్బతింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్న దానిపై అధ్యయనం చేయడంతో పాటు సంబంధిత సంస్థల ప్రతినిధులతో సమీక్షించనున్నారు. నిన్న ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు ప్రాంతాలను నిపుణుల బృందం, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డికి రాజ్యసభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు సభలో బర్త్డే విషెస్ ను చెప్పారు చైర్మన్ జగ్దీప్సింగ్ ధన్ఖడ్. రెండోసారి ఎంపీగా ఎన్నికైన విజయసాయిరెడ్డి అపార జ్ఞానం, అనుభవం కలిగిన నాయకుడిని ప్రశంసించారు. ఆయన అనుభవం సభలో చట్టాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడిందన్నారు చైర్మన్ ధన్ఖడ్. ఎంపీ విజయసాయిరెడ్డి సంతోషకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్ వేయగా దానిని అర్హత లేదని కేసీఆర్ రిట్ పిటిషన్ను కొట్టేసింది. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న నీచ రాజకీయాలకు ఎదురు నిలిచిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రులు అన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. మధురవాడ మల్లయ్యపాలెంకు చెందిన పోలిపల్లి తరుణ్ అనే యువకుడు స్థానికంగా నివసించే బాలికపై అత్యాచారం చేశాడు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. వాలంటీర్ వ్యవస్థను ముట్టుకోమన్నారు. పైగా అధికారంలోకి వచ్చాక వాళ్లకు 10,000 రూపాయలకు జీతం పెంచుతామన్నారు. అధికారం చేపట్టాక నెల తిరక్కముందే ఆ హామీని తుంగలో తొక్కేశారు సీఎం చంద్రబాబు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను పూర్తిగా దూరం చేసేశారు. పైగా ప్రభుత్వ కార్యక్రమాన్ని పసుపుమయంగా మార్చేసుకున్నారు. తిరుపతి టీటీడీ విద్యాసంస్థల్లో హెల్త్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు సీఐటీయూ నేతలు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిరసన చేపట్టారు. హెల్త్ విభాగం టెండర్ దక్కించుకున్న ఏవన్ సంస్థ ప్రస్తుతం ఉన్న 570 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో కేవలం 370 మందిని మాత్రమే కొనసాగిస్తామని, మిగిలిన వాళ్లను పక్కన పెడతామని చెప్పడంతో ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బయట నుంచి ఫాస్ట్ ఫుడ్ తీసుకొచ్చి హాస్టల్లోని కొందరు విద్యార్థులు తినడంతో అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన 7 విద్యార్థులను రిమ్స్ హాస్పిటల్కు తరలించినట్లు సిబ్బంది తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బహిరంగ లేఖ రాశారు. ఉచ్చలవిడిగా లభ్యమవుతున్న గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టాలని లేఖలో కోరారు. గంజాయి మత్తులో విద్యార్థులు యువత భవిష్యత్తు నాశనం చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన నియోజకవర్గంలో ఇంజనీరింగ్ ఫార్మా ప్రొఫెషనల్ కాలేజ్ ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు కాంగ్రెస్ నేతలు ఏదో విధంగా వంకలు పెట్టి అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులకే కాంగ్రెస్ సర్కారు శంకుస్థాపనలు చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని టీబీజీకేఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలోని అన్ని బొగ్గు గనులు ప్రాజెక్టులపై మొదటి షిఫ్ట్లో నల్ల బ్యాడ్జులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. అన్ని రకాల మ్యాన్ పవర్ ఉన్న సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాక్లను కేటాయించాలని లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను ఎప్పటికప్పుడు కల్పిస్తామని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీలో మురికి కాలువలు, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, నీటి సరఫరా తదితర వాటిని పరిశీలించి స్థానిక ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మోతీలాల్ దీక్షకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి ఆర్ట్స్ కాలేజ్ ముందు బైఠాయించారు. డీఎస్సీని వాయిదా వేసి మెగా డీఎస్సీ నిర్వహించాలని, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 46ని రద్దు చేయాలని, అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలన్నారు. భవిష్యత్ తరాలకు మంచి మార్గంలో విద్యాబోధన అందించేందుకు శిశుమందిర్ విద్యాసంస్థలు దోహదపడతాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సరస్వతి శిశుమందిర్ పాఠశాల నూతన భవనాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. సంస్కృతి సాంప్రదాయాలకు శిశుమందిర్ పాఠశాలలు నిలయాలన్నారు. బ్రతుకు బంగారు లోకం అనే పాట పాడి అందరినీ అలరించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో వింత ఘటన చోటు చేసుకుంది. చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు అందించే కోడిగుడ్లలో కోడిపిల్ల దర్శనమిచ్చింది. రోజు మాదిరిగానే అంగన్వాడీ సెంటర్ నుంచి కోడిగుడ్లను తీసుకెళ్లిన ఆకుల మాన్విత వాటిని పరిశీలించింది. ఓ గుడ్డు బరువు ఎక్కువగా ఉండటంతో పగలగొట్టి చూసింది. గుడ్డులో నుంచి కోడిపిల్ల కదులుతున్నట్లు గుర్తించింది. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో రాక్షస పాలన కొనసాగిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. జనగాం జిల్లా జాఫర్గఢ్ కేంద్రంలోని పురాతన పాతూరు పోచమ్మ ఆలయం శిథిలావస్థకు చేరింది. దీంతో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఆలయ నిర్మాణానికి ముగ్గు పోసి, కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు కమిటీ అధ్యక్షుడు మంచాల ఐలయ్య. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కేపురం గ్రామ పంచాయతీ నూతన అధ్యక్షుడిగా దామోదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక దామోదర్ వీఆర్కేపురం గ్రామవాసి కావడంతో బలిజ కుట పెద్దలు, యువకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దామోదర్ ను శాల్వాలతో సత్కరించి సంబరాలు చేసుకున్నారు. వనపర్తి జిల్లా అమరచింతలోని పామిరెడ్డిపల్లి గ్రామ శివారులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సొసైటీ సభ్యులు. పర్యావరణ పరిరక్షణకై 1000 మొక్కలను నాటినట్లు తెలిపారు. వివిధ రకాల మొక్కలు, ఉసిరి, మామిడి, నిమ్మ, నేరేడు, జామ, బత్తాయి వంటి రకాల పండ్ల మొక్కలను నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని తూప్రానుపేట గ్రామంలో భూ బాధితులు ధర్నాకు దిగారు. గ్రీన్ స్టార్ వెంచర్లోని 23-32 గల 10 కోట్ల విలువైన 100 ప్లాట్లను కబ్జా చేశారంటూ ఆరోపించారు. అంబికా దర్బార్ అధినేత అంబికా ప్రసాద్ కబ్జా చేస్తున్నట్లు ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. విద్యుత్ రంగంలో కేసీఆర్ జగదీష్ రెడ్డి కలిసి 80,000 కోట్ల రూపాయలు అప్లు చేశారని నక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. ఈ వ్యవహారంలో జరిగిన అవకతవకల నుంచి జగదీష్ రెడ్డి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. జ్యుడిషియల్ కమిటీ ముందు ఎందుకు హాజరు కావటం లేదని ప్రశ్నించారు. మహబూబాబాద్ లోని మెడికల్ కళాశాల 2వ అంతస్తులో సీలింగ్ ఫ్యాన్ ఎప్పుడు ఊడిపడుతుందోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చేపట్టారు. హడావుడిగా నిర్మాణ పనులు చేయటం వలన పనులలో నాణ్యత లేని కారణంగా సీలింగ్ ఊడిపోతుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని ఖమ్మం జిల్లా చర్లలో ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4 రోజుల పాటు నాయకపోడు తెగలకు చెందిన ప్రజలు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోముల దేవమ్మ, ధర్మరాజు, కచ్చరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు పూర్ణకాలతో ఊగిపోయారు.
ఖమ్మం జిల్లా మల్లెమడుగులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. ఇల్లు నిర్మించి రోడ్డు వేయటం మరిచారంటూ బురదలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా రోడ్లు వేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో సెల్ఫీ వీడియో తీసుకుని ఒక జిమ్ కోచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలాజీనగర్ పరిధిలో ఆనంద్ నగర్ కాలనీకి చెందిన జిమ్ కోచ్ రమేష్ 9 ఏళ్ల కిందట తన భార్య స్వాతికి విడాకులిచ్చాడు. అప్పటి నుంచి సోదరుడి కుటుంబం వద్ద ఉంటున్నాడు. కొంతకాలంగా తీవ్ర మనోవేదంతో ఉన్న రమేష్ ఆ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ కూరేసుకున్నాడు. నెల్లూరులోని కొత్త హాల్ సెంటర్ సమీపంలో ఉన్న ఒక చిట్స్ ఆఫీసులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3వ ఫ్లోర్లో ఉన్న ఆఫీస్ నుంచి దట్టంగా పొగలు అలుముకున్నాయి. బిల్డింగ్ 3 పక్కల నుంచి పొగలు కమ్ముకోవడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు దొంగలు పేటరేగిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. సూర్యానగర్ రోడ్డు నెంబర్ 8లో ఒక విశ్రాంత ఉద్యోగి ఇంట్లో 2 దుండగులు చోరీకి యత్నించారు. ఇంటికి వేసి ఉన్న తాళం పగలగొట్టేందుకు యత్నించారు. ఊరి నుంచి ఇంటికి వచ్చిన యజమాని వస్తువులు చిందరవందరగా ఉండటంతో అనుమానంతో సీసీ కెమెరాలను పరీక్షించారు. విశాఖ గాజువాక చైతన్యనగర్లో గంజాయి కలకలం రేగింది. అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించి 7 అరెస్ట్ చేయగా 2 పరారయ్యారు. 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చుట్టూ కాలేజీల మధ్యలో గంజాయి వినియోగం అమ్మకంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.